అందులో పాల్గొనాలి. ఎక్కువ మనకి ఎవరైతే ఇప్పుడు అంటే 17-18 మెంబర్ ఇయర్స్ నిండినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విడివిగా పాల్గొనడం ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవడం ద్వారా ఎక్కువ మనకి వాళ్ళ శాతం అనేటువంటిది కూడా పెరుగుతుంది. లేకుండా ఉండకూడదు. అంటే మీ ఊళ్ళో కూడా ఎవరన్నా అట్లా ఉంటే వాళ్ళని కూడా తప్పనిసరిగా నమ్ముతారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మన రాష్ట్రంలో అన్ని కాన్స్టిట్యూన్సీల్లో కూడా 19వ తారీఖు ఉదయం 6 గంటలకి ఓటర్ చైతన్యపరిచే ఉద్దేశంతో ఐ ఓట్ ఫర్ షూర్ అనే నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ మనం క్యాంపెయిన్ చేపట్టడం జరిగింది. దీంట్లో భాగంగా మహబూబాబాద్ టౌన్లో కొన్ని కాన్స్టిట్యూన్సీలోనూ తర్వాత డోర్నకల్ మరిపడే కాన్స్టిట్యూన్సీలో కూడా పెద్ద ఎత్తున పబ్లిక్ని పార్టిసిపేట్ చేయడం కోసం పిల్లల్ని యూత్ని ఎంకరేజ్ చేసి వాళ్ళు ఓటు నమోదు చేసుకునే విధంగా ఇక్కడ యాక్చువల్ అదే రోజు మనం ఇక్కడ ఏం చేస్తే రన్నింగ్ ఒక పైకర్ అని పెడుతూ కూడా పిల్లల్ని దాంట్లో ఇచ్చేయడం కోసం ఒకసారి మనం ఓటు ఇక్కడ పేపర్ ఇచ్చేస్తాం. వాళ్ళు ఓటు నమోదు చేసుకోవచ్చు. ఎవరు నమోదు చేసుకుంటారో, ఏ ఏరియాలో నమోదు చేసుకుంటారో ఇక్కడ మన బిఏలో రాసుకుంటారు. ఇమీడియట్గా వాళ్ళకి ఓటు హక్కు కల్పించలేదు. దీని ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా యువత అనేది మన ఎన్నికల విధానంలో బ్యాలెట్ సిస్టంలో పాల్గొని మంచి గవర్నమెంట్ ఎన్నుకోవడం కోసం వాళ్ళు ముందుకు రావని చెప్పేసి సాధారణ ఎన్నికల దృష్ట్యా రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మన జిల్లాలో 9/8/2023 ఉదయం 6 గంటలకి 5K రన్ను ఏర్పాటు చేశాము. 19 ఆగస్టు 2023 ఉదయం 6 గంటలకి 5K రన్ను ఏర్పాటు చేసినాము. ఇది జిల్లా కలెక్టర్ గారు మరియు ఎస్పీ గారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. దీంట్లో 18 సంవత్సరాలు నిండినటువంటి యువతను ఓటు హక్కును ఎక్కువ విరివిగా ఉపయోగించుకోవాలనేటువంటి ఉద్దేశంతో 5K రన్ను ఏర్పాటు చేసినాము. కాబట్టి ఇందులో మన పట్టణ ప్రజలందరూ కూడా పాల్గొని 5K రన్ను విజయవంతం చేయవలసిందిగా మా విజ్ఞప్తి.